BRS తో తమకు ఎలాంటి పొత్తులు ఉండవని విజయ సంకల్ప యాత్రలో బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పొత్తులని చెప్పిన వారిని చెంపలు పగలగొట్టండి అని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. బండి సంజయ్ మరోడుగు ముందుకేసి పొత్తులపై దుష్ప్రచారం చేసిన వారికి చెప్పులతో కొట్టండనన్నారు. అయినా పొత్తులపై చర్చలు ఆగకపోవడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిన్నారెడ్డి చెప్పండి, ఇటు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందంటూ కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది, బట్ ఈ పొత్తు ఉండదు అంటూ ఇటు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి చాలా గట్టిగా కూడా చెప్తున్నారు, అయినా కూడా ఈ ప్రచారం ఎక్కడ ఫుల్ స్టాప్ అయితే పడట్లేదు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద తలనొప్పిగానే భావిస్తున్నారు. బీజేపీ గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు, కేసీఆర్ చేసిన అవినీతి పైన విచారణ చేపట్టడం లేదు, కేసీఆర్ ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ నమ్మని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పిన నేపథ్యంలో తాజాగా ఇదే అస్త్రాన్ని అటు కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం దీన్ని ఖండించకుండా ఢిల్లీ స్థాయిలోనే చర్చలు ఉంటాయంటూ చెప్తూ వస్తున్నారు ఆ పార్టీ నేత నిరంజన్ రెడ్డి. కానీ ఈరోజు మరో నేత కానీ గతంలో కూడా మల్లారెడ్డి ఇదే అంశాన్ని స్పష్టం చేశారు, ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయంటూ ఓవైపు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఇది ఇబ్బందికరంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు రాష్ట్ర నాయకులు ఢిల్లీలో సైతం దీనిపైన జాతీయ నాయకత్వం క్లారిటీ ఇవ్వాలంటూ అడిగినప్పటికీ రాష్ట్ర నాయకత్వం దాన్ని పూర్తిస్థాయిలో తోసిపుచ్చాలి, తాము ఎటువంటి పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము, ఎవరితోనూ ఆ రకంగా చర్చలు జరపట్లేదు, అందులోనూ గతంలో మోడీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన, మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన, మోడీని వ్యతిరేకించిన, మరోవైపు హైదరాబాద్ తెలంగాణ పర్యటన కోసం ప్రధాని మోడీ మొహం చూడని, కేసీఆర్తో పొత్తు ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఏ విధంగా పెట్టుకుంటామంటూ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి స్పష్టంగా చెప్పింది. అయితే రాష్ట్ర నాయకత్వం కూడా ఈ సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు నానా తంటాలు పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలోనే భాగంగా ప్రధానంగా ఈరోజు విజయ సంకల్ప యాత్రలను బీజేపీ గత 4 రోజులుగా చేపడుతుంది. ఈ విజయ సంకల్ప యాత్రలో తాముకు బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి పొత్తు ఉండబోదు అని చెప్పేందుకే బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రధాని మోడీ మూడోసారి ఎన్నికైతే ఏ విధమైన అభివృద్ధి జరగబోతుంది, ఏ విధమైన భవిష్యత్తు ఉండబోతుంది అని చెప్పడానికి ఈ సంకల్ప యాత్రలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంశం ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. గత 4 రోజులుగా ప్రతి ముఖ్య నాయకుడు వచ్చిన జాతీయ నాయకులు సైతం ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీకి ఎటువంటి పరిస్థితుల్లో పొత్తు ఉండదు అంటూ స్పష్టం చేస్తున్నప్పటికీ ఈ చర్చ ఎందుకు ఆగడం లేదు, ఎందుకు ఫుల్ స్టాప్ పడటం లేదు అన్న దానిపైన కూడా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ దాడిని ఉధృతం చేసిందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాని బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెబుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా విమర్శలు చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, రెండు పార్టీలు ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా పెడుతున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో సునీల్ కొనుగోలు స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు, ఆయన ఈ విధమైన ప్రోగ్రాండ క్రియేట్ చేస్తారంటూ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పొత్తు పైన లేదు అనడానికి ఎలాంటి సందేహం లేదని చెప్తున్నారు. తర్వాత ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ నేతలు కొంతమంది సైతం అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కవిత లిక్కర్స్ కాంపిటీషన్లో కానీ లేదంటే కేసీఆర్ అవినీతి పైన కానీ గతంలో అనేక విమర్శలు చేశారు. ప్రధాని మోడీ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు సైతం కేసీఆర్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, కేసీఆర్ కుటుంబం అవినీతికి పడింది, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుందంటూ ఏకంగా నడ్డా కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఇంత అవినీతి జరిగినప్పటికీ ఎందుకు కేసీఆర్తో పాటు కేసీఆర్ కుటుంబం పైన చర్యలు తీసుకోవడం లేదన్న ఒకే ఒక ప్రశ్నకు బీజేపీ నేతల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈసారైన పార్లమెంట్ ఎన్నికల ముందు వరకైనా ఈ చర్చలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీజేపీ ఖచ్చితంగా ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ లోక్సభ ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది, ఓవైపు ప్రజలకు విస్తృతంగా వెళ్తుంది, విజయ సంకల్ప యాత్రల పేరుతో ప్రతి మండలాన్ని ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో 10 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా తాము ప్రచార కార్యక్రమం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ ప్రచారాన్ని ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి దానిపైన ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గాయత్రి.
కేసీఆర్ రెడ్డి